మ్యాచ్ చిట్ట చివరి నిమిషం వరకు జరిగి చివరికి టై అయితే ఎట్లుంటుందో అట్లాంటిది. G20కి ఇప్పుడు మనం అధ్యక్షత, దాంట్లో భాగంగా బెంగళూరులో ప్రపంచదే G20 దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు సమావేశం జరిగింది, ఆర్థిక శాఖల కార్యదర్శుల సమావేశం కూడా. ఈ సందర్భంగా ఈ రెండు గ్రూపులు అయిపోయినాయి, అందులో చైనా రష్యా ఒక గ్రూప్ అయినాయి, అమెరికా మిగతా దేశాలు రెండో గ్రూప్ అయినాయి. మధ్యలో ఇద్దరితో స్నేహం చేసేటువంటి భారతదేశం అధ్యక్ష స్థానమైంది. ఇక్కడ అమెరికా యూరప్ దేశాలు ఏంటి, రష్యా వైఖరిని ఖండిస్తూ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తీర్మానం చేయాలని పట్టుబట్టినాయి. అసలు అది ఇక్కడ జరపడానికే సంబంధం లేదు, దానికి దీనికి సంబంధం లేదని అడ్డు తగిలిని రష్యా చైనా. ఈ నేపథ్యంలో వాస్తవంగా 20 మంది కూర్చున్నప్పుడు G20 తరఫున మన ఆర్థిక ఎజెండా ఇది, రాబోయే రోజుల్లో ఈ ఏడాదిలో ఇలా చేద్దాం అన్నటువంటి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చివరికి ఏది చేయకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఉమ్మడిగా చేయకుండా. ద 2-డే G20 ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ బెంగళూరు ఎండెడ్ వితౌట్ ఇష్యూయింగ్ ఏ జాయింట్ స్టేట్మెంట్. ద మెంబర్స్ ఆఫ్ ద G20 ఫెయిల్డ్ టు అగ్రీ ఆన్ ఏ జాయింట్ కమ్యూనిక్యూ ఆఫ్టర్ రష్యా అండ్ చైనా అపోజ్డ్ ద ఇంక్లూజన్ ఆఫ్ టెక్స్ట్ కండెమింగ్ ద ఉక్రెయిన్ వార్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెట్ ద డ్రాఫ్ట్ కమ్యూనిక్ ఇంక్లూడెడ్ 2 paragraphs ఆన్ ద ఉక్రెయిన్ క్రైసిస్ టేకెన్ ఫ్రమ్ ద లీడర్స్ డిక్లరేషన్ ఆర్ జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూడ్ ఎట్ ద లాస్ట్ G20 సమ్మిట్ ఇన్ ఇండోనేషియా. బట్ చైనా అండ్ రష్యా హ్యాడ్ రిజర్వేషన్స్ అబౌట్ దిస్. ఒకటి, మిగతాదంతా అందరినీ సంతృప్తి పరచాలని ఒక తీర్మానాన్ని తయారు చేశారు, అందులో ఆర్థిక పరంగా ఎలా ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవడం ఎట్లా చేయాలన్న తీర్మానంతో పాటు ఇండోనేషియా సదస్సు సందర్భంగా చేసినటువంటి తీర్మానంలోని 2 paragraphs తీసుకుని ఇందులో యాడ్ చేశారు. అది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ తీర్మానం. ఆ తీర్మానం ఉన్నందుకు తాము దీని మీద సంతకాలు పెట్టమని రష్యా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే అలా అవి లేకుండా మేము సంతకం పెట్టమని మిగతా 18 మంది అబ్జెక్ట్ చేశారు. దీంతో సమావేశం అయితే ముగిసిపోయింది ఎలాంటి సంయుక్త తీర్మానం లేకుండా.